సరే, ఇందాక మనం అన్నారు కదా ఆ పా అనసూయ గారి పాటలో సెన్సిటివ్ టాపిక్ డీల్ చేయడం కష్టమే, ఆ పాట మీనింగ్ అదేనా సార్? అంటే వాళ్ళని ఆడవాళ్ళకి పట్ల జరిగిన మీనింగ్ అకృత్యాలు ఉంది అందులో, మీనింగ్ అదే, మీనింగ్ అదే. అయితే ఏంటంటే మనం కొంచెం అక్కడ సినిమాగా ఏం చేసామంటే అక్కడ కొంచెం ఎవరైనా వెతికితే దొరికే మిస్టేక్ ఏంటంటే ఆ పాట ఎలా ఉంటుంది, ఆ పాటలో వ్యతిరేకం పోరాడుతున్నట్టు ఉంటుంది, పోరాడుతున్నట్టుగా ఒక ఎమోషనల్ వర్డ్స్ ఉంటాయి. సో బతుకమ్మ ఆడుతుంటే ఏం జరిగిందో మనం హిస్టరీ చదివాము, అది అక్కడ ఉంటుంది ఆ సిచ్యువేషన్స్, తర్వాత మనం చూడబోతాం. అయితే అది ఎప్పుడు పాడుకున్నారంటే ఆ తర్వాత తర్వాత పాడుకున్నారు, తర్వాత తర్వాత ఆ ఉయ్యల పాటల్లో వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, మనం ఎదుర్కోవాలి, మనం పోరాడాలి, ఇంకెన్ని రోజులు ఈ బతుకునని పాడుకున్నారు. అందులోంచి తీసుకున్నది ఆ పాట, అలాంటి ఆలోచనలోంచి తీసుకున్నది ఆ పాట. సార్, స్వాతంత్రం వచ్చింది నిజాం దగ్గర నుంచి కూడా కోరుకున్నట్టు, తర్వాత ఈ కాసిం అనే ఆయన్ని జైల్లో పెట్టారు, తర్వాత నిజాం ఎలా వెళ్ళిపోయాడు ఆ ఎండింగ్ కూడా చూపించారా సార్? నిజాం అంటే ఒకటి, ఇక్కడ ఎప్పుడైతే విలీనం జరిగిందో, ఈ దేశంలో విముక్తి పోరాటానికి విలీనం అనౌన్స్ చేశాడో అక్కడ సినిమా అయిపోయింది. ఓకే, ఆ తర్వాత హిస్టరీ ఏంటంటే నిజాంకి వీళ్ళు భారత గవర్నమెంట్ ఇతనికి గౌరవంగా చూసింది, నెక్స్ట్ ఇక్కడ గవర్నర్ చేసింది, ఆయన్ని అంతే రెస్పెక్ట్గా చూసి ఎక్కడ తక్కువ చేయాలి ఆయన్ని, ఎందుకంటే రాజవంశం అప్పటి నుంచి రాజుగా ఉన్నారు కాబట్టి ఆయన్ని చాలా రెస్పెక్టెడ్ హోదాలోనే చనిపోయారు. నిజాం చనిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా నాకు తెలిసి భారతదేశంలో నిజాం చనిపోతే వచ్చిన మంది జనాలు ఎక్కడ రాలే, ఏ ప్రముఖుడు చనిపోయినా రాలే, అంతమంది జనాలు వచ్చి ఆ గౌరవం ఇచ్చారు వాళ్ళకు, గౌరవం మన భారత గవర్నమెంట్ ఇచ్చింది. ఓకే, బట్ మన సినిమా అక్కడ దాకా ఉండదు, మన సినిమా విముక్తి పోరాటం, విలీన పోరాటం, విలీనం ఎక్కడైతే జరిగిందో అక్కడికి ఎండ్ అయిపోతుంది. కానీ ఇదంతా ఒక్క సినిమాలో ఒక 2.5 hours చెప్పాలంటే కష్టం కదా సార్, మీకు అనిపించిందా దీనికి నెక్స్ట్ సక్సీడింగ్గా కూడా ఏమైనా చేద్దాము అని? అంటే మామూలుగా ఒక్క ఇక్కడ నేను ఇంతకుముందు చాలా చోట్ల చెప్పాను, ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు అంటే ఈ విషయంలోనే అవుతారు నా సినిమా చూసి, ఎందుకంటే చాలామంది పోరాట యోధులు ఉన్నారు, ఫైటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇది ఉండొచ్చా, ఇది ఉండొచ్చా, ఆయన ఉండొచ్చా, ఈయన ఉండొచ్చా అనుకుంటారు, వాళ్ళందరూ చూపించడం కష్టం. నాకు ఏదైనా 2.5 hours ఉంది కాబట్టి ఏంటంటే నేను చాలామందిని నేనే అనుకున్న వాళ్ళని స్క్రిప్ట్ చేసేటప్పుడు నాకు చాలామంది తెలుసు కాబట్టి ఇతన్ని పెడదాం, ఇతని క్యారెక్టర్ పెడదాం, ఇతని పెట్టలేకపోయా, చాలా పక్క పెట్టాల్సి వచ్చింది, నాకు అవకాశం లేదు. నిజానికి ఆ క్యారెక్టర్లో చాలా దమ్మున్నా కూడా, మనకు నిజంగా సినిమాటిక్గా చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా నా రన్లో నాకు అవకాశం దొరకలే కొన్ని. సో కాబట్టి అలా అతని వారసులున్నా అతని అభిమానులున్నా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకనొక టైంలో 2 cinemas చేద్దామా అనిపించింది, 2 parts, 1 part చేద్దాం. అయితే ఏమవుతుందంటే అది టార్చర్ ఇదే ఉంటుంది, వాళ్ళు పెట్టే కష్టాలే ఉంటాయి, ఏమన్నా ఒక్కటి జనం వెక్స్ అయిపోతారు. నా దగ్గర మెటీరియల్ ఉంది, మెటీరియల్ లేకపోలేదు కానీ వద్దు అనవసరంగా అంత టార్చర్ పెట్టి మళ్ళీ చూపించడం, ఇంకెంత చూపించినా టార్చర్ పెట్టే విధానం మారుతుంది, టార్చర్ అదే ఉంటుంది. అందుకని ఇంకోటి ఏంటంటే మనం ఓవరాల్గా రజాకార వ్యవస్థను చెప్తున్నాం కాబట్టి పోరాట యోధుల చరిత్ర అందరిది చెప్పాలనేది మన మోటో కాదు కాబట్టి ఒక సినిమాలో ఫినిష్ చేద్దాం, తర్వాత ఫిక్స్ అయ్యాం ఇంకా. ఓకే సార్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఇప్పుడు గతించి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీని ఎవరి దగ్గర అయినా కలవడం, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగిందా సార్? తీసుకున్నాం మన దగ్గర, మన సినిమాలో దాదాపుగా అంటే ఒకరిద్దరితో పేర్లు చెప్పను, నేనే జర్నీ చేసిన 2-3 years ఫ్రీడమ్ ఫైటర్స్కి చెందిన ఫ్యామిలీతో, ఫ్యామిలీతో కాదు వాళ్ళతోనే, ఫ్రీడమ్ ఫైటర్స్తోనే నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను జర్నీ చేస్తున్నా, ఆ పేరు ఇప్పుడు చెప్పను అప్పుడు చెప్తాను. కాబట్టి ఏంటంటే వాళ్ళ గురించి మొత్తం నాకు తెలుసు, సరదాగా మాకు కూర్చొని మాట్లాడి మాట్లాడి చెప్పేవాళ్ళు కాబట్టి అది నాకు తెలుసు. పెద్దలుగా కొందరిని ఫ్యామిలీస్ని కలిసాం, మరి ఒక ఫ్యామిలీ అయితే నిజంగా ఎంత విచిత్రం అంటే ఒక ఆయన కూతురు, ఒక ఫ్రీడమ్ ఫైటర్ కూతురు, ఆవిడకి ఇప్పుడు 65 years ఉంటాయి, ఒక 6 days ఇక షూటింగ్కి వెళ్తాను అనగా కలిసింది ఆడ, అప్పటిదాకా ఆవిడ ఎక్కడుంటో తెలియదు ఏంటో తెలీదు, ఆయన పేరు తెలుసు, పేరు తెలుసు తప్ప వాళ్ళ క్యాస్ట్ ఏంటి, అంటే క్యాస్ట్ ఎందుకు అనాల్సి వస్తుందంటే డ్రెస్సింగ్ స్టైల్కి. ఓకే, అతను డ్రెస్సింగ్ ఏం చేయాలి ఏం చేయాలని
సరే సో పేరు వస్తుంది, అది శివుడి పేరుతో ఉంది దగ్గరగా, వీళ్ళేమో అలానేమో శివభక్ అట్లా అనుకుని ఏదో ప్లాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాదు అని తెలిసి ఇంకొకటి అని తెలిసిన తర్వాత వాళ్ళ భార్య ఆ ఫైట్లో వాళ్ళ భార్య ఉంటుంది, చిన్న బాబు ఉంటాడు, ఇలా ఇలా జరుగుతుందని మొత్తం డిజైన్ చేసుకున్నాక ఒక 6 డేస్ ఉందనగా ఆవిడ వాళ్ళ అమ్మాయి ఉన్నారు అని తెలిసింది. నిజానికి ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు మనం మంచి మేధావిగా అనుకుని మీ అందరి పేరు చెప్తే తెలిసి అతని దగ్గర నుంచే వచ్చింది, ఆయన రాసిన బుక్లో ఉంది, ఇంకొకరు చెప్పిన బుక్లో ఉంది. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకు బాబు ఉన్నాడు చిన్న అబ్బాయి ఆ ఫైట్లో చనిపోయాడు అని చెప్పారు కదా, అది రాంగ్. రాంగ్ లేదు, అసలు బాబు లేడు. అంటే ఈవిడికి బ్రదర్, బ్రదర్ ఈవిడికి బ్రదర్ ఉన్నాడు. ఆ భార్య వీరు, వీళ్ళ మదర్ వీరు. ఆ భార్య అక్కడ ఫైట్లో చనిపోయిన తర్వాత ఆవిడ నెక్స్ట్ వీళ్ళమ్మని చేసుకున్నాడు ఆయన. అయితే ఆ పెద్దమ్మకు బాబు లేడు అనేది అక్కడ తెలిసింది మాకు. అప్పటిదాకా నేను ఇంకో రకంగా డిజైన్ చేసుకున్నాను, నాకు తెలిసిన హిస్టరీ ప్రకారం లాస్ట్ మూమెంట్లో తెలిసింది. అయితే ఇంకా ఆవిడ ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఆవిడ పాటలు పాడి వినిపించారు, మా నాన్న ఇలా పాడేవాళ్ళు, మా నాన్న మీద ఇలా పాడేవాళ్ళు జనాలు అని చాలా ఇన్ఫర్మేషన్. అమ్మా ఇదే పెద్ద స్టేట్ అట్టుందరు బాబు. కానీ అట్లా లాస్ట్ మూమెంట్లో కొంత ఒక ఇంకొకరేమో వాళ్ళ నాన్న బుక్కే ఇచ్చారు, మా నాన్న బుక్ అండి, మా నాన్న రాసింది ఈ బుక్, మీరు ఆయన రాసిందే కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది చదవండి అని. కొందరేమో ఒకరేమో అసలు నన్ను ఎక్కడ బయట పెట్టొద్దు బిడ్డ, నేను అన్నీ చెప్తానే కానీ పాప ఆవిడ పెద్ద ఆవిడ ఇలా సారి ఇక్కడ లేపి ఇక్కడ పెద్ద మరక ఉంది, నువ్వు నా కొడుకులు అంటాడు బిడ్డ అని చూపించింది. ఇక్కడ కోసారు ఆవిడని కూడా చిన్న పిల్లప్పుడు కోసారట, అంటే ఆవిడ కసి అంటే ఒక రజాకారులే, రజాకారులు. ఆవిడ పెద్ద ఆవిడ అంటే పెద్ద అంటే అప్పుడు చిన్నపిల్ల, అప్పుడు చిన్నపిల్ల మెచ్యూర్ అవ్వలేదు, ఏం చెయ్యలేరు, వాడు కసి ఆగదు ఆడపిల్ల కోసాడట ఇట్లా. అంటే చూడు ఎంత ఇంకా బూతులు వచ్చేస్తాయి మనకి. ఆవిడ ఇట్లా బిడ్డ నన్ను ఇట్లా టార్చర్ పెట్టారు బిడ్డ, రెండోసారి మా అమ్మ తీసుకెళ్ళి మా ఇంటి వెనక అండర్ గ్రౌండ్ ఉండేది, అన్ని కర్రలు వేసి ఉండేది, ఆ కట్టెల కిందకి వెళ్ళి పుత్తి పూల కట్టెలు అనుకునేవాళ్ళు బిడ్డ, దాని కింద ఒక అండర్ గ్రౌండ్లో దాక్కునే వాళ్ళం మేము. ఇంకా దీపం పెట్టుకునేది లేదు, ఊరు బయట గుర్రం చప్పుడు వస్తుందంటే దీపాలని ఊదేసేవాళ్ళం, ఊది అందులోకి వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళ పురుగులు ఉంటాయి, ఆ పావులు ఉంటాయి, ఏం పండుకునేది లేదు, తెల్లం దాకా మేము పండుకునేవాళ్ళం. అట్లే తెల్లారినాక కోలసప్పుడు వస్తే అప్పుడు లేచి బయటకు వచ్చేటోళ్ళం అని కొన్ని అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వారసులు. ఇంకా కొన్ని మెయిన్ ఇది ఏదైతే సర్దార్ పటేల్ ఇది ఉందో ఇది అన్ని బుక్స్లో ఉంది మనకు, ఓకే అథెంటిక్ బుక్స్లో ఉంది.